నమస్తే రమగారు నమస్తే జయ రమగారు ఏదైనా చిన్న సిరీస్ స్టార్ట్ చేద్దామా రెండు మూడు భాగాలు వచ్చే చేద్దామా షూర్ కందమాం కథలోని సైమన్ అనే ఒక కుర్రాడి కథ కథ పేరే సైమన్ పూర్వం అంట మనదేనా మన దేశపు కథ కాదు సైమన్ పేరే ఉంది కదా పేరు వేరేగా ఉంది అక్కడ పద్ధతులు వ్యవహారాలు వేరు కదా చందమామ కథ కదా వినయచ్చుగా మనం ఖచ్చితంగా పోలాండ్ దేశంలో పెద్ద నగరానికి అనుబంధంగా ఉన్న చిన్న చిన్న ఊళ్ళలో ఒక ఊర్లో ఒక వసతి గృహం ఉన్న ఒక ఆయన ఉండేవాడు వసతి గృహం అంటే ఒక చిన్న హోటల్ లాంటిది జనాలు ఆ దారిని వెళ్ళేవాళ్ళు ప్రయాణం చేసేవాళ్ళు తర్వాత యాత్రికులు వాళ్ళు ఈ కొంత డబ్బు ఇచ్చి అక్కడ బస చేసేందుకు అవకాశం ఉండేది ఈ నగరానికి చుట్టుపక్కల ఊళ్ళల్లో ఇలాంటివి ఉండేవి ఇలాంటి ఒక వసతి గృహపు యజమానికి ఒక కొడుకు ఉండేవాడు వాడి పేరు సైమన్ వాళ్ళకి చక్కగా డబ్బులు ఉన్నాయి హోటల్ బాగా నడుస్తుంది అది నగరానికి వెళ్ళే దారి సైనికా అధికారులు వాళ్ళు కూడా దిగుతారు ఆగుతారు అంతా బాగుంటుంది ఈ కుర్రాడు అందమైనవాడు తెలివైన వాడు కానీ ఆకతాయి సోమరిపోతు ఏమీ పనిచేసేవాడు కాదు అన్ని లక్షణాలు ఉన్నాయి ఉన్నాయి ఒకడే కొడుకు అవడంతో వాళ్ళమ్మ వాడిని బాగా పోషించేది రకరకాల మద్యాలు తాగటం ఫ్రెండ్స్ తోటి అల్లరి చిల్లరి పనులు చేయటం అక్కడికి ఇక్కడికి వెళ్ళిపోతూ ఉంటాం అప్పుడప్పుడు వాళ్ళ నాన్న గల్లాపెట్లోంచి ఒక పది రూపాయలు సంగ్రహించటం ఇలాంటివి చేసేవాడు తండ్రి మాట వాడు వినేవాడు కాదు ఈ ఒక్క పిల్లాడవడంతో తల్లి కొంచెం వెనకేసుకొచ్చేది అప్పటి కాలంలో ఏంటంటే కుర్రాళ్ళు సైన్యంలో చేరటం అనేది ఒక రివాజు రాజుగారి సైన్యంలో చేరటం కోట్లో పనిచేయటం కొంతకాలం అయ్యాక రిటైర్మెంట్ ఇచ్చేసేవాళ్ళు అప్పుడు కొంత డబ్బు ఇచ్చి పంపించేవాళ్ళు స్వచ్ఛందంగా సైన్యంలో చేరతామని వెళ్తే ఉద్యోగాల్లోకి తీసుకునేవాళ్ళు మిగిలిన వాళ్ళు వ్యాపారాలు అవి చేసుకునేవాళ్ళు తర్వాత కుమ్మరి వృత్తులు ఉండేవి వృత్తులు వాళ్ళు వృత్తులు చేసుకునేవాళ్ళు సైన్యంలో చేరటానికి ఏ వృత్తి వాడైనా అర్హుడే కుర్రాడు వాళ్ళు నాన్న పంపించాలి పిల్లాడే వెళ్ళాలి పిల్లాడు నేను వెళ్ళనన్నా నాన్న వెళ్ళమన్నాడు అనుకో తండ్రులకి సర్వాధికారాలు ఉండేవి పిల్లల మీద కొడుకు ప్రాణాల మీద నా కొడుకు నేను చంపుకున్నానంటే కోర్టు కేసు ఉండేది కాదు నా కొడుకు మాటలేదు కొట్టు చంపేసా అనుకో నాన్న అలాగా అనేవాళ్ళు అంతే ఏం అడిగేవాళ్ళు కాదు అంత సర్వాధికారాలు తండ్రులకు ఉండేవి తండ్రి సైన్యులకు పంపాలంటే ఐదుగురు ఉంటే ఐదుగురిని పంపేవాడు తల్లికి కూడా కాదనేందుకు అవకాశం లేదు అబ్బా వాళ్ళ కాలము వాళ్ళ దేశము అలాంటివి ఈయన ఒకరోజు విసుగుబుట్టిపోయాను ఈ సైమన్ వాళ్ళ నాన్నకి ఏం చేశాడు సైనికులు దుస్తులు ఒక జత తెప్పించి వాడికి బట్టలు తొడిగించి చేతికో ఈటిచ్చి నగరానికి వెళ్ళిపో తిరుగు చూసావా చంపేస్తాను అన్నాడు ఈ బల్లెం ఇచ్చి నువ్వు బో వెళ్ళి రాజుగారి దగ్గర గస్తీ భట్టుడుగా ఉండమని పంపేశాడు తిరిగి వస్తే చంపుతానన్నాడు నాన్న మాట కాదండా నీకు అల్లరి అల్లరిచిల్లరిగా ఇక్కడ ఎంతైనా తిరుగుతాయి ఆయన వెళ్ళిపోన్నాడు వెళ్ళిపోవడమే సరే ఇంట్లో నుంచి పంపిస్తే తల్లి ఏడిచింది కానీ మనవాడు పోయి రాజుగారి దగ్గరికి చేరాడు నగరానికి చేరాక ఒక గస్తీ భట్టుడుగా చేరాడు అక్కడ ఏం చేస్తాడు ఏదో చిన్న జీతం వస్తుంది అక్కడ కూడా వాడు పనికిమాలిన విధవులందరినీ చీత తాగటం అలా చేసేవాడు ఒక వృద్ధ భట్టుడు ఇంట్లో బస చేసేవాడు బస చేసి ఏమైనా చిచ్చి నాకు ఈ ఊరేం బాగలేదు మా ఊరే చాలా హాయిగా ఉంది తిన్నంత తిండి రకరకాల సారాయిలు హాయిగా ఫ్రెండ్స్తో గప్పాలు కొడుతూ తిరగచ్చు ఈ ఊళ్ళో ఏమీ బాగలేదు డబ్బులు లేవు ఖర్చు పెట్టుకోవడానికి ఆయన గోవాలు పెట్టేవాడు ఆ భటుడు వాడు ఈ కుర్రాన్ని చూసి ఆయన సరదాకి ఆయన ఏమన్నాడు అంటే ఏముందిరా ఓ పంచి మీ నాన్నకు ఒక ఉత్తరం రాయి నాకు ఇక్కడ ఉద్యోగం బాగా కుదిరింది నన్ను జమీదారుగా ప్రమోషన్ ఇచ్చారు ఇక్కడ అందరికీ పార్టీ ఇవ్వాలి డబ్బులు పంపించమని మీ నాన్నని అనగానే వీడికి మంచి ఐడియా తట్టింది నాన్నకు ఉత్తరానికి రాశాడు నాన్న నేను ఉద్యోగంలో చేరా మూడు నెలలు అయింది కదా నాలుగు నెలలో జమీదారుగా నా బాధ్యతను గమనించి ఉద్యోగం ఇచ్చారు ప్రమోషన్ వచ్చింది ఇక్కడ చాలా మంది స్నేహితులు అందరూ పార్టీ అడుగుతున్నారు నా జీతం నాకే సరిపోతుంది అనగానే వాళ్ళ నాన్న సంతోషించి కొడుకు ప్రయోజకుడయ్యాడని డబ్బులు పంపాడు ఆ డబ్బులతో వీడు ఒక వెలుగు వెలిగాడు వాక తర్వాత ఏం చేశాడు వాడికి ఐడియా తెలిసిందిగా నేను సుబేదార్ని అయ్యా నాన్న అని మళ్ళీ ఆరు నెలలకు ఉత్తాను రాశాడు మళ్ళీ నాన్న డబ్బులు పంపించాడు జమేదారు సుబేదారు అయిన తర్వాత సైనికాధికారి అవ్వాలి సరే ఇంక ఏం చేయాలో ఆలోచించి ఆలోచించి ఏం చేశాడు చివరికి డబ్బులు కావాలి వీడికి పిడికాక పడుకున్న వాడి ఫ్రెండ్స్ అంతా పార్టీలు అడుగుతారు బయటకు వెళ్ళాలి ఎక్కడికైనా తినాలి తాగాలి ఆడేయాలి అందుకని నేను సైనిక అధికారిని అయ్యాను అని ఉత్తరం రాహేశాడు ఊరిని వాళ్ళ నాన్న డబ్బులు వాడు కూడా మన వాడు ఇంత తరక్కి చేస్తే ఎన్ని ప్రమోషన్లు వస్తే మనం కంటితో చూడాలి కదా వెళ్ళి పాద వెళ్దామని పెళ్ళాన్ని బయలుదేరి తీసి బండేసుకుని బయలుదేరారు వాళ్ళ ఊళ్ళోకి వచ్చిన రోజున ఒక పెద్ద సైనిక కవాతు జరుగుతోంది సైనిక్ కబాత అంటే ఇక ఆ సైనికులంతా ఇలా నడిచి వెళ్తున్నారనమాట రాజుగారు వెళ్తుంటే రాజుగారి ముందు మొత్తం సైన్యం అంతా ఇప్పుడు మనకు కూడా ఉన్నాయిగా సైనిక తర్వాత సైనిక వందనాలు ఇవి ఇవి అన్ని పాత పద్ధతులే కదా మీరు ఒక్కొక్కటి కొన్ని కొన్ని విషయాలు చెప్తుంటే ఇప్పుడు మనం ఫాలో అవుతుంటాం కానీ ఒకప్పుడు ఉన్నవే కదా బ్రిటిష్ కల్చర్ అది సైనిక వందనాలు అవన్నీ వాళ్ళవే అయితే వెళ్తూ ఉంటే వీళ్ళు అక్కడ నిలబడి అదంతా చూసారు అమ్మా నాన్న బండి కొడుకు కనిపించలే వెతుకుతున్నారు సైనికాధికారులు అంటే ప్రత్యేకమైన దుస్తులు ఉంటాయి వాళ్ళకి తెలుసు ఇప్పుడు డెజగ్నేషన్ కానిస్టేబుల్కి ఎస్ఐకి సిఐకి మనకి డిఫరెన్స్ తెలుస్తాయి ఐజీ బట్టలు అవి వేరుగా ఉంటాయి యూనిఫామ్స్ తెలుసు వీళ్ళకి సైనికాధికారులు చాలా మంది కనపడతారు అందులో సైమన్ లేడు ఆయన ఏం చేశాడు అక్కడ నుంచిన్న భట్టు ఉండేవన్నో అబ్బాయి సైనికాధికారి సైమన్ కనపడ్డేమిటో కని అడిగాడు సైమనా ఆ పేరుతో అధికారులు ఎవరు లేరండి చెప్పేసి అన్నాడు అనే సరకలు ఉన్నారు సైమను అయ్యాడు పది రోజులు ఇరవై రోజుల క్రితమే ఉత్తరం కూడా వచ్చింది మాకు అన్నాడు అనే తర్వాత లేదండి ఆ పేరుతో భట్టుడు ఒకడు ఉండాలి ఫలానా ఊరి నుంచి వచ్చినవాడని చెప్పేసాడు ఈయనకు అర్థమైపోయింది హాత్తేరీ అంత అబద్ధం చెప్తాడా ఇంత పరువు తీస్తాడా అని చెప్పి వాడు ఎక్కడ బస చేశాడో అక్కడ పరిగెత్తాడు పరిగెత్తి కొడుకు లెక్క తీశాడు పట్టుకున్నాడు చిత్ర బస చేస్తాను నేను నీ వల్ల నేను ఊళ్ళో అందరి ముందు పరువు పోగొట్టుకుంటా ఇప్పుడు నిన్ను తీసుకెళ్తే నువ్వు గస్తీ పట్టేడు నువ్వు జమేదారి అయ్యావు సుబేదారి అయ్యావు సైనికాధికారి వయ్యావని నేను వచ్చిన వాళ్ళందరికీ చెప్పుకుంటుంటే సైనికాధికారిగా చచ్చిపోయడం చెప్తా అని చెప్పేసి కొడుకుని పట్టించుకున్నాడు తల్లి బతిమలాడింది కొట్టి చా కొట్టండి శిక్షించండి చంపద్దు అని ఆయన ఒప్పుకోలే నువ్వు పెళ్ళానివి నోర్ముసు పడు తండ్రి నేను వీడిని చంపే హక్కుంది నాకు అని చెప్పి వాడిని కాళ్ళు చేతులు కట్టేసి బండిలో వెనకాల పడేసుకుని మొగుడు పెళ్ళాం బండి ఎక్కారు ఎక్కేసరికి ఈ వృద్ధ పట్టుడు వీడికి పిచ్చి సలహా ఇచ్చి దొంగడగా దొంగమాటలతో డబ్బులు తెప్పించుకునే ఉపాయం చెప్పాడు కదా ఇదంతా ఇలా తన వల్లే జరిగింది వీడు డబ్బు కోసం ఇంత పని చేశాడని పాపం వాడిని ఎలాగైనా తప్పించాలని ఆ బండి వెనకాల ఇంకో బండి వేసుకెళ్ళి వాళ్ళు ఎక్కడో ఆగితే నిదానంగా బండిలో ప్రవేశించి వాడు కట్టులు కోసేసి తప్పించేసి తప్పించి ఓరే నాయన నువ్వు ఇంటికెళ్ళామంటే మీ నాన్న చంపేస్తాడు మరి మీ నాన్నకే హక్కు రాజు కూడా నీ మీద హక్కు ఏం లేదు ప్రజల మీద తండ్రుల హక్కులే ఉంటాయి పారిపోయి నువ్వు ఎక్కడికైనా నీ బతుకు దీవుడాన్ని బతకమన్నాడు వీడికి కూడా ఫ్రీడమ్ వచ్చేసింది నాన్న చెప్పాడని సిటీకి వచ్చాడు సిటీ నుంచి తండ్రికి ఉత్తరం రాసి తీరాలి ఇప్పుడు ఎక్కడికో పారిపోతే ఎవరికి ఉత్తరం జవాబుదారి హాయిగా బాగుందని ఫ్రీడమ్ దొరికేసిందని బయటికి వెళ్ళిపోయాడు పారిపోయి ఈ నగరాన్ని దాటి వెళ్ళిపోయాడు దాటి వెళ్ళిపోయి చక్కగా ఆ ఊర్లో ఈ ఊర్లో తిరుగుతూ ఎవరో ఫ్లూట్ వాయించే విద్వాంసుడు ఇంటి దగ్గర కొద్ది రోజులుండి పిల్లలు బ్రోవి ఊదడం నేర్చుకున్నాడు నేర్చుకుని కులాసాగా పిల్లలు బ్రోగి ఊదుకుంటూ తిరిగేవాడు వీడి ఏ ఊరు వెళ్ళినా వీడి అందము వీడి హ్యాండ్సమ్ పర్సనాలిటీ కొంతకాలం ఈ గస్తీ పట్టుగా ఉండడంతో కొంచెం కండలు తీరిన వాడి శరీరము ఈ ఫ్లూటు చక్కగా మాట్లాడటం వచ్చు మంచి కంపెనీ ఇస్తాడు వాడు కబుర్లు చెప్తాడు మందు కంపెనీ బాగా ఇస్తాడు ఏదైనా ఆట ఉంటే నేను ఆడతా అంటాడు మంచి సరదా వాడు వాడికి ఆటకాయితనమే అక్కడి నుంచి ఏదైనా ఒక కుక్క కనపడినా దానికి ఏదైనా ఆట ఆడడం నేర్పించేస్తాడు వాడు తెలివి ఉన్నాయి తెలివి ఉంది వాడికి కుదురుగా పనిచేసే గుణం లేదు ఆ ఊరు ఈ ఊరు తిరుగుతుంటే ప్రతి చోట వీడికి మంచి స్వాగత సత్కారాలు లభించినవి చాలా బ్రహ్మాండంగా ఉంది ఈ పోలెండ్లో ఒక ఇంకా పెద్ద పెద్ద నగరాలలో ఒక సుమారైన ఒక ఊర్లోకి చేరాడు ఆ ఆ ఊళ్ళో ఏం తెలుసుకున్నాడు అంటే ఆ ఊళ్ళో రాజుగారికి మహాద్భుత సౌందర్యవతన ఒక కూతురుంది కాకపోతే ఆయనకి ఆయన వాడి తండ్రి పరమ దుర్మార్గుడట పిల్ల తాత మామూలు వాడు కాదు ఆయన ఒక పెద్ద రాజమహల్ కట్టాడు ఆ ఊళ్ళో ఉన్న ఎంతమంది ఉసురువా పోసుకున్నాడు రాజులు కొంతమంది క్రూరులుగా ఉంటారు కదా మహాక్రూరుడు వాడు అయితే ఏమైంది రాజమహల్ కట్టిన తర్వాత ఈ రాజకుమార్తె పుట్టిన తర్వాత ఆయన చచ్చిపోయాడు చచ్చిపోయి ఏం చేశాడు దయ్యం అయ్యి ఆ మహల్ని పట్టాడు అయ్యో ఆ మహల్లో విపరీతాలు జరిగాయి దాంతో ఈ రాజుగారు ప్రస్తుతం ఉన్న రాజుగారు కూతురుతో సహా మహల్ని విడిచి ఇంకో చిన్న రాజమహల్ కట్టుకుని అందులో ఉన్నాడు అయితే ఆ పిల్ల జాతకంలో ఏముందంటే ఈ పిల్లని వివాహం చేసుకునేవాడు ఈ మహల్లో ఉన్న దయ్యాన్ని విడిపించగలిగిన వాడవుతాడని ఉంది ఎవడైతే దయ్యాన్ని పోగొడతాడో వాడే ఈ పిల్లకి మొగుడు అని వాళ్ళు ఈ జాతకాలు కూడా నమ్ముతారు ఇంగ్లీష్ వాళ్ళు అదే దాంతో పిల్లకి ఏ పెళ్లి సంబంధము రాలే పిల్లందానికి వ్యామోహపడి వస్తారు దాంతో కబుర్లు చెప్తారు కానీ పెళ్లి చేసుకోరు ఎవరు ఎందుకంటే ముందు దయ్యం జోలికి వెళ్ళాలి కొంతమంది యువకులు ఈ అమ్మాయి సౌందర్యం పట్ల ఆకర్షితులై వెళ్ళిన వాళ్ళు వెళ్ళినట్టే అందులోనే ఉండిపోయారు ఎవరు బయటకి రాల ఎవ్వరూ రాలా బయటికి ఇంకా తొమ్మతట ఒక ఐదు ఆరుగురు వెళ్ళారు ఒక ఆరు నెలల గ్యాపతో ఇద్దరు ముగ్గురు వెళ్ళారు వెళ్ళిన ఐదారుగురు ఇద్దరు ముగ్గురు గోవింద మొత్తం మీతో పన్నెండు మంది పోయారు రాలేదు ఇక అమ్మాయికి పెళ్లి సంబంధాలే రావట్ల పిల్ల దిక్కు దుఃఖంగా దీనంగా ఏడుపు గొట్టుగా ఉండేది కానీ పాపం తలనొప్పి అమ్మాయికి ఎప్పుడు ఏడుపుతోటి ఈ ఊళ్ళో అందరూ చెప్పారు సరే అదంతా తెలుసుకొని తెలుసుకుని అనుకున్నాడు ఓసారి వెళ్ళి ఆ పిల్లని చూద్దాం అనుకున్నాడు పిల్లని చూశాక ఏం చేశాడో మనం రెండో భాగంలో తెలుసుకుందాం తప్పకుండా గారు నమస్తే నమస్తే